యాక్షన్. చాలా మంది పెద్దలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని అంటుంటారు. అయితే ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటో ఒకసారి చూడండి. సూర్యోదయమునకు 48 నిమిషాల ముందు ఉన్న సమయమును బ్రహ్మ ముహూర్తం అంటుంటారు. ఈ సమయము పూజలకు, జపాలకు, మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే చదువు బాగా వస్తుందని అంటారు. దీనికి గల కారణం ఏమిటంటే మన శరీరంలో ఒక జీవ గడియారం ఉంటుంది. దీనిని అనుసరించి మన జీవక్రియలన్నీ జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపక శక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయంలో చదువుకుంటే పిల్లలకు మంచిది. మరి పెద్దవాళ్ళు ఎందుకు లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయం ముందే నిద్రలేచే వారికి ఆరోగ్య సమస్యలు రావు. ఎందుకంటే ఉదయాన్నే ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. చెట్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయని మనందరికీ తెలుసు. చెట్లు విడిచిన ఆక్సిజన్ వేకువ కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణంలో మనకు అందుబాటులో ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వలన ఇంకో మేలు ఏమిటంటే సూర్యుని లేత కిరణాలు మనపై ప్రసరిస్తాయి. సూర్యరశ్మిలో డి విటమిన్ ఉంటుంది అని అందరికీ తెలుసు. మన పూర్వులు ఏం చెప్పినా మన మంచికే చెప్పారు. వారు చెప్పిన సూత్రాల వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మనకి ఎప్పుడు మేలే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.